అయితే ఇవాళ తెలంగాణ మాజీ సీఎంతో ఏపీ సీఎం భేటీ కానున్నారు. హైదరాబాద్కు రానున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటీ కానున్నారు. కేసీఆర్కు ఇంతకుముందే హాస్పిటల్లో పరామర్శిద్దామనుకున్నారు వైఎస్ జగన్, కనుకొని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. సో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్తో ఆయన సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీరిద్దరి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద ఇవాళ ఏపీ సీఎం తెలంగాణ మాజీ సీఎంతో భేటీ కానున్నారు, ఆయన పరామర్శించనున్నారు. ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ నడి తెలుసుకుందాం. బ్రహ్మాజీ చెప్పండి. ఈరోజు రాజకీయ పరంగా ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అక్కడ రాజకీయ పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. ఈ పరిణామ నేపథ్యంలోనే ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కలబోతున్నారు. అయితే వాస్తవానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ అదేవిధంగా వైసీపీ సంబంధించిన పార్టీ వర్గాలు కానీ చెప్పిన దాని ప్రకారం ఇటీవల బాత్రూంలో దాడిపడి కుంటాపేసులు చేయించుకున్నటువంటి కేసీఆర్ ను పరామర్శించేందుకు జగన్ వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి ఆయన ఏదైతే గత ఈ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత గత నెల 7వ తేదీ రాత్రి జారి పడడం జరిగింది. ఇప్పటికి దాదాపు 4 రోజులు కావాల్సిన సమయం. ఈ 4 రోజుల్లో పౌర్తి పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రత్యేకించి రావడానికి కారణం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, తరుణంలో లోక్సభ ఎన్నికలు కూడా ఒకటేసారి జరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యత భేటీ తప్ప ఇది ఒక పరామర్శ భేటీ కాదైతే కాదని చెప్పని ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతంగా మాత్రం కేసీఆర్ ఇటీవల పోయిన నెల 15వ తేదీన డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు వరకు ఆయన సొంత నివాసం పంచరగిల్స్ రోడ్డం పోటీలో ఉన్నటువంటి నివాసంలో రెస్ట్ తీసుకున్నారు. ఆయన పరామర్శించడానికి ఇన్ని రోజులు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చి పరామర్శించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని కొంత వరకు చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద ఈ రోజు భోజనం కూడా అక్కడే ఇద్దరు కలిసి చేయబోతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రైట్, మీరు చెప్తున్నట్టుగా పరామర్శించడానికైతే కేవలం ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళచ్చు, కానీ లంచ్ మీటింగ్ లాగా ఇది అరేంజ్ చేశారంటే చాలామందికి అనుమానం కలుగుతోంది. వీరి భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది బ్రహ్మాజీ. ఆ విధంగా రాజకీయ ఊహాగానాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు కేసీఆర్ జారి పడి ఆసుపత్రి డిశ్చార్జ్ దాదాపు చాలా రోజులు వచ్చింది. జారి పడ్డ తర్వాత 4 రోజుల సమయంలో ఇప్పుడు దాదాపు 4 రోజులు కావస్తుంది. అప్పటి నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి కానీ, ఇతర నేతలు సినీ నటులు చిరంజీవి నాగార్జున తదితరులందరూ కూడా హాస్పిటల్లోనే పరామర్శించారు. తర్వాత ఇంటికి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు పెద్దగా లేరు. కానీ ఈసారి సీఎం జగన్ మాత్రం ప్రత్యేకంగా ఆయన ఇంటికి వస్తున్నారు. ఇప్పటికైనా డిశ్చార్జ్ అయ్యి దాదాపు 20 రోజులకు వస్తున్న తరుణం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు జగన్ ఆయన పరామర్శించడం కుదరలేదు. అలా పలు రాజకీయ కారణాలతో అటు వైసీపీ చెప్తూ వస్తుంది. అయితే నిన్న ఏదైతే సినిమాల తన కుమారుడు వివాహానికి జగన్ కి ఆహ్వానం పత్రికగా ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో ఈ యొక్క రాజకీయ భేటీ జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో తనపైన తన చెల్లి రాజకీయంగా వైరం పెట్టుకున్న కారణంగా నేనైతే తనను ఎదుర్కోవడానికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో తన మీద చెల్లెల్ని ఉంచుకుంటుందనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఉందనుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు కానీ ఇటు కానీ, అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పని కొన్ని సర్వేలు, అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సలహాలను కేసీఆర్ నుంచి తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.